నేషనల్ ఉమెన్ కమిషన్తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళా పార్లమెంట్ అనేటటువంటి దాన్ని మార్చి నెలలో నిర్వహిస్తూ ఉంది. అంటే పార్లమెంటులో ఏమేమి సబ్జెక్ట్స్, ఏమేమి విషయాలు మహిళలకు సంబంధించి రేజ్ చేయాలి, అక్కడ మాట్లాడాలి అని చెప్పి మనం అనుకుంటున్నామో అది ఇక్కడ ఈ మహిళా పార్లమెంట్లో మనందరం కూడా మాట్లాడతాం. మహిళలకు సంబంధించినటువంటి వివిధ డైమెన్షన్స్, అదేవిధంగా వివిధ గ్రూప్స్ నుంచి స్టూడెంట్స్, అదేవిధంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంటు ఎంప్లాయీస్, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గ్రామాల్లో పనిచేసేటటువంటి అసంఘటిత కార్మికుల్లో పనిచేసేటటువంటి మహిళలు, అదేవిధంగా పేద వర్గాల మహిళలు, మధ్యతరగతి మహిళలు, అదేవిధంగా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు, వాళ్ళ స్పెసిఫిక్ ఇష్యూస్ మీద పార్లమెంట్ ఏం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ నుంచి మనం కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ రోజున వాళ్ళకి ఈ టాపిక్స్ మీద ఒక చర్చ అనేటటువంటిది పార్లమెంట్లో ఎట్లయితే చర్చ జరుగుతుందో ఆ రకమైనటువంటి చర్చని ఈ మహిళా పార్లమెంట్లో నిర్వహించడం జరుగుతుంది. అన్ని విషయాలలో ఒక అవగాహన, కొన్ని తీర్మానాలు, మన పార్లమెంటు ఇలా ఉండాలి మహిళలకు సంబంధించి అనేటటువంటిది ఇక్కడ చేసి చూపిస్తాము. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు పార్లమెంట్లో చర్చకి రావడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి దీన్ని ఒకసారి గుర్తు చేయడానికి, మహిళల పరిస్థితి పార్లమెంట్లో ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి దేశానికి గుర్తు చేయడం కోసం ఈ రోజున ఈ మహిళా పార్లమెంట్ అనేటటువంటిది ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి వివిధ గ్రూపులు ఇందులో పాల్గొంటాయి. ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్క గ్రూప్కి సబ్జెక్ట్ని అలాట్ చేయడం జరుగుతుంది. చాలా ఆసక్తిదాయకంగా, చాలా ఉపయోగకరంగా ఈ చర్చ జరుగుతుంది మహిళా పార్లమెంట్లో. కాబట్టి దీన్ని అందరూ కూడా ఇందులో చాలా ఉత్సాహంగా పాల్గొవాలని చెప్పి, ఈ పార్లమెంటు మనది అనేటిది ప్రతి మహిళ అనుకోవాలని, అదేవిధంగా ప్రతి పురుషుడు, ప్రతి కుటుంబము కూడా ఈ రోజున మనం ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఏం మాట్లాడుతుందో అనేటటువంటిది మీరు గమనించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.